ఓటు మీద కూడా చాలా డిస్కషన్ జరిగిందనేసి ఈ ఓటు మీదే ఎక్కువ గందరగోళం సృష్టించారు పటేల్ గారు. అంటే ఏం జరిగింది పటేల్ అంబేద్కర్ గారు ఏమంటారు, మంది యూనివర్సల్ ఫ్రాంచైజ్ డెమోక్రసీ కదా మనది, పార్లమెంటరీ డెమోక్రసీ, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ, దాని మీద కూడా క్లారిఫై చేశారు. అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్, ఇంగ్లాండ్లో పార్లమెంటరీ డెమోక్రసీ, ఇది ఎలా ఫంక్షన్ అయింది, అది ఎలా ఫంక్షన్ అయింది, మనం ఏ రకమైనది మనకి ఉండాలి అన్న దాని మీద ఆయన తరువుగా డిస్కస్ చేశాడు. మెంబర్స్ అంతా కన్విన్స్ చేసి దాని మీద సరే ఫెడరల్ సిస్టమా మనది యూనిటరా దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ప్రతి పాయింట్ బై పాయింట్, క్లాస్ బై క్లాస్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ పోయాడండి. చివరికేమో ఓటు, ఇది మనకి ఇది గుండెకాయ లాంటిది అయ్యా ప్రజాస్వామ్యానికి, దీనిని సరిగ్గా మనం అందరికి ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరికీ, రాజకీయ సమానత్వం అంటే అందరికీ ఓటు హక్కు ఉండాలి. రాజకీయ సమానత్వం అంటే అనేది దాని అర్థం, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే బ్రిటిష్ ప్రభుత్వానికి మనకి తేడా ఏముంది. సో బ్రిటిష్ ప్రభుత్వం ఏమంటుంది, 20% కంటే ఎక్కువ ఇవ్వద్దంట. ఈ 20% కూడా పెట్టుబడిదారులు లేదు, భూస్వాములు లేకపోతే వ్యాపారస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇలాగ ఒక 20% మించి వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల పటేల్ ఏమంటాడంటే అందరికీ ఇవ్వద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.